తదుపరి తులారాశి. అనుకున్న వెంటనే కార్యక్రమాలను ఈ వారం ఈ రాశులు చక్కదిద్దారు. వీరి ధైర్యము, పట్టుదల, వీరి యొక్క నేర్పరితనము చూసి అందరూ కూడా ఆశ్చర్యపడతారని కూడా చెప్పవచ్చు. దృఢ సంకల్పంతో వ్యవహరించి కొన్ని సమస్యల నుంచి కూడా తేలిగ్గా వీరు గట్టెక్కుతారు. కేవలం వీరికి దృఢ సంకల్పమే ఆయుధంగా చెప్పవచ్చు. ఇక తమకు వ్యతిరేకంగా ఉన్న వాతావరణాన్ని కూడా ఈ వారు వీరు అనుకూలంగా మలుచుకుంటారు. అక్కడ కూడా దృఢ సంకల్పము, ధైర్యంగా వ్యవహరించి మంచి విజయాలు కూడా సాధిస్తారు. స్నేహితులతోటి అప్పుడప్పుడు ఈ వారం మాట్లాడేటప్పుడు స్వల్ప విభేదాలు, చిన్న చిన్న మనస్పర్ధ లాంటివి తలెత్తినప్పటికీ కూడా వెంటనే అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయని చెప్పొచ్చు. ఇక ఏదైనా కూడా కీలక నిర్ణయం తీసుకోవాలి లేక నూతన నిర్ణయం తీసుకోవాలని చెప్పనుకుంటే ఎవరి సలహాలు లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుని విజయాలకు కూడా సాధిస్తారు. దీనివల్ల వీరికి మరింత మంచి గుర్తింపు కూడా లభిస్తుందని చెప్పవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే నూతన విద్యావకాశాలు ఏవైతే వీరిని వరిస్తాయో వాటిని చూసి వీరు చాలా ఉత్తేజంగా, ఉల్లాసంగా గడుపుతారు. భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించే పనిలో కూడా నిమగ్నమవుతారు. అదేవిధంగా తులారాశి వారికి సంఘంలో ప్రముఖ వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా ధైర్యాన్ని కలిగిస్తాయి. ఆదాయం విషయానికి వస్తే ఆశించినంతగా ఆదాయం సమకూరుతుంది. దీనివల్ల అవసరాలు కూడా తీరుతాయని చెప్పవచ్చు. స్థిరాస్తి కొనుగోలుకు ఈ వారం ఎక్కువగా వీరి ప్రాధాన్యత ఇస్తారు. సమయాన్ని కూడా ఎక్కువగా స్థిరాస్తి కొనుగోలు కోసం గడుపుతారని చెప్పవచ్చు. అంటే ఏదైనా ఒక ఇల్లు కొనుక్కుందాం, భూమి కొనుక్కుందాం అని చెప్పి అనుకుంటాం కదా, అటువంటి ప్రయత్నాల కోసం ఈ వారం వీరి సమయాన్ని బాగా కూడా వెచ్చిస్తారని చెప్పవచ్చు. ఇక వీరు ప్రేమానురాగాలతోటి, వీరి ప్రవర్తనతో కుటుంబ సభ్యులను కూడా ఇట్టే ఆకట్టుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం చేసే వ్యాపారంలో కొన్ని సమస్యలు, సవాళ్లు ఎదురైనా నేర్పుగా వ్యవహరించి తగినంత లాభాలు మాత్రం ఈ వారం మీరు సంపాదిస్తారు. పెట్టుబడులు కూడా సమకూరుతాయి. బ్యాంక్ రుణాల కోసం ఏవైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి బ్యాంక్ రుణాలు కూడా మంజూరవుతాయని చెప్పొచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఏవైతే ఉద్యోగ జీవితంలో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయో అటువంటి ప్రతిబంధకాలను అధిగమించి లక్ష్యాలు అతి సులువుగా కూడా సాధిస్తారని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు, కళారంగం వారు, క్రీడారంగం వారికి విశేష యోగదాయకంగా ఈ వారం అంతా కూడా గడుస్తని చెప్పవచ్చు. ప్రధానంగా తులారాశి ఈ వారం ఆరోగ్యమే మహాభాగ్యము అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక నక్షత్ర ప్రకారం చూస్తే చిత్తా నక్షత్రం వారికి మిగతా వారి కంటే కూడా ఈ వారం అంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుస్తుంది. వీరి మాటకు ఇంట బయట కూడా ఎదురున్నదని చెప్పవచ్చు. వీరి యొక్క వ్యవహార శైలి ఏదైతే ఉందో ఆ వ్యవహార శైలి అందరినీ కూడా ఆకట్టుకుంటుందని కూడా చెప్పవచ్చు. ఇక దక్షిణ దిశ సింహద్వారం గల గృహంలో ఎవరితో ఈ రాశి వారు నివసిస్తారో అటువంటి వారు ఈ వారం అనుకూల ఫలితాలు కాస్త అధికంగా సాధిస్తారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా యథాశక్తిగా ఆంజనేయ స్వామివారి యొక్క ఆరాధన చేయడం, ప్రతి నిత్యం కూడా హనుమాన్ చరిత్ర స్తోత్రాన్ని పఠించి ముందుకు సాగడం మంచిదని చెప్పవచ్చు.